యా హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అడా 24 తెలుగు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ నూతన సంవత్సరంలో మీ జీవితాలలో, మీ కుటుంబాల జీవితాలలో గవర్నమెంట్ ఉద్యోగం అనేది మీ ద్వారా పొంది మీ కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలని, మీరందరికీ సో ప్రత్యక్షంగాను పరోక్షంగాను చాలామందికి హెల్ప్ చేయాలని సో ఆశిస్తూ నా తరపున, మా కుటుంబం తరపున, అడా 24/7 తెలుగు ఫ్యామిలీ మొత్తం తరపున మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఆల్ ద బెస్ట్ కూడా. రైట్, ఈరోజు మన సెషన్లో సో ఏపీ గ్రామ సచివాలయానికి సంబంధించిన మనం జియోగ్రఫీ సెషన్స్ చేస్తున్నాం ప్రతిరోజు. సో దానికి సంబంధించిన కొన్ని వాటిని మనం ఇక్కడ డిస్కస్ చేసుకునే ప్రయత్నం, గ్రామ సచివాలయానికి సంబంధించి. ఎందుకంటే ఈ నూతన సంవత్సరంలో మనకు జనవరి ఈ మంత్లోనే మనకు సుమారుగా 14,000 పైచిలు మనకు సచివాలయంకి సంబంధించిన 3.0 నోటిఫికేషన్ కూడా మనకు రానై ఉంది. దానికి సంబంధించిన డిపార్ట్మెంటల్ వైజ్గా కేటగిరీ పోస్టులు అన్నీ మనం అంతకుముందు చూసాము, రానై ఉంది. కాబట్టి మీ ప్రిపరేషన్ని కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ ఈవెన్ దో మన అడా 24 తెలుగులో కూడా గ్రామ సచివ బ్యాచ్ కూడా రన్ అవుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే Y703 కూపన్ కోడ్ని వాడండి. ఎక్స్ట్రాడినరీ డిస్కౌంట్స్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. ఓకే, మనం సెషన్లోకి వెళ్ళిపోదాము. రైట్, ఒకవేళ మీ దగ్గర యాప్ అనేది లేకపోతే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో దాని ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కానీ, జాబ్ అలర్ట్స్, క్విజెస్ సబ్జెక్ట్ వైజ్ కానీ, మ్యాగజైన్స్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి మిత్రుల. కాబట్టి లేకపోతే కంపల్సరిగా యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఛానల్ని చూస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, ఇంకొకమందికి రీచ్ అయ్యేటట్టు కూడా చేయండి. ఓకేనా, మన దగ్గర ఏవైతే లైవ్ బ్యాచెస్ అన్నీ జరుగుతున్నాయో వాటన్నిటిపైన మనకు ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. అన్నింటినీ కలిపి ఒకే ఒక ప్యాక్ మనకు, మెగా ప్యాక్ కూడా మనకు అందుబాటులో ఉంది. కాబట్టి మీరు నచ్చింది మీరు ప్రిఫర్ చేయొచ్చు, బలవంతం ఏం లేదు. దట్ ఈస్ యువర్ విష్ అండి. మీకు కావాలనుకుంటే Y703 కూపన్ కోడ్ని వాడండి. మీకు సెషన్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ చాప్టర్ నుంచి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. జియోగ్రఫీ ఫస్ట్ చాప్టర్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో లాటిట్యూడ్స్ ఆఫ్ ఇండియా స్టార్ట్స్ ఫ్రమ్, మన భారతదేశానికి సంబంధించిన అక్షాంశాలు, భారతదేశంలో అక్షాంశాలు ఎక్కడ నుండి మొదలవుతాయి అనేసి అడుగుతా ఉన్నాడు. అక్షాంశాలు ఎక్కడ నుంచి మొదలవుతాయి అని అడుగుతా ఉన్నాడు. చూడండి ఒకసారి, అక్షాంశాలే కదా. సో ఈస్ట్ టు వెస్ట్, తూర్పు నుంచి పశ్చిమ, పడమర పశ్చిమం నుండి తూర్పు, దక్షిణం నుండి ఉత్తరంకు, ఉత్తరం నుండి దక్షిణంకు, ఎక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతాయి అనేసి పర్టికులర్ క్వశ్చన్ని మనల్ని అడగడం జరుగుతూ ఉంది ఇక్కడ. సో ఆన్సర్ చేయండి అన్న. అక్షాంశాలు ఎక్కడి నుంచి అవుతాయి మనకు? ఆబ్వియస్లీ సౌత్ టు దక్షిణం నుంచి ఉత్తర భాగంలో మనకు రేఖాంశాలు అనేవి మనకు రన్ అవుతా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనం భూమధ్య రేఖ తీసుకుంటే ఇది భూమధ్య రేఖ, ఈక్వటోరియల్ లైన్ అని వి కెన్ సే, ఇట్ ఈస్ ఏ ఈక్వటోరియల్ లైన్. సో ఇది జీరో కదా నాన్న. సో ఇక్కడ నుంచి మనకు సదరన్ వెళ్తుంది, నార్దర్న్ వెళ్తుంది. సో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒకవేళ దీన్నే మనం మేజర్ పాయింట్ తీసుకుంటే సౌత్ టు నార్త్, ఎందుకంటే మనకు ఇది 23.5 కదా, దిస్ పర్టికులర్ వన్ ఈజ్ 23.5, 23.5 డిగ్రీల కర్కట రేఖ అది. ఓకేనా, కర్కట రేఖ కూడా ఒక అక్షాంశం కిందికే వస్తుంది. మరి మన అక్షాంశాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి నాయనా? సో ఒకవేళ మనం అండమాన్ నికోబార్ కనుక తీసుకుంటే 6° 45' నార్త్ నుంచి. ఒకవేళ మనం కన్యాకుమారి తీసుకున్నాం అనుకోండి, సో కన్యాకుమారి లాంటిది తీసుకుంటే 80° 4' నార్త్ అలా అవుతుంది. ఈ పర్టికులర్ దక్షిణ ప్రాంతం నుంచే మనకు ఉత్తరానికి వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు. దీన్ని మనం సదరన్ పాయింట్ అనుకుంటే పర్టికులర్ పాయింట్ ఆఫ్ నుంచి ఎంత మనకు 80° కదా, అంటే 23.5 కర్కట రేఖ అనేది ఎగ్జాక్ట్గా మనకు గుజరాత్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇలా ఇండియా ఉంటుంది, ఈ విధంగా మనకు ఇండియా అనేది కనిపిస్తుంది. కాబట్టి సో ఎగ్జాక్ట్లీ మనం ఏం చేయొచ్చు, ఇలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఎంత ఇది, కన్యాకుమారి ఆల్రెడీ 8°4, అండమాన్ నికోబార్ కొంచెం కిందికి 45°. కాబట్టి సదరన్ నుంచి నార్దర్న్ పాయింట్కి మనకి వెళ్తుంది. నార్దర్న్లో ఎంత నాన్న ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో? 37°
అక్కడ లడాక్ ప్రాంతంలో. దాన్ని మనం ప్రీవియస్ క్లాస్లలో కూడా మాట్లాడడం, దీనికి సంబంధించి నార్థన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లడాక్ దగ్గర ఏంటిది అన్నది ఇందిరా హాల్ అనే పాయింట్ని కూడా మనం మాట్లాడినాం కదా. సో ఇది మనకు లాటిట్యూడ్ ఆఫ్ ఇండియా అండ్ సౌత్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పైకి మనం చూస్తూ ఉంటాము. వన్ మినిట్ మా, ఇక్కడ రెండు వస్తాయి. ఒక నిమిషం నేను క్లియర్ ఇస్తాను. కానీ అక్షాంశాల యొక్క పొజిషన్, అక్షాంశాల స్థితి తీసుకున్నప్పుడు ప్రయోగం 0, తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7 నార్త్ నుంచి సౌత్ నుంచి నార్త్ అంటాము. ఒకవేళ ఇవి భారతదేశంలో ఎటు మనకు మొదల ఎటు సైడ్ మనకు ప్రారంభించబడతాయి అన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటిదండి నాన్న, ఈస్ట్ నుంచి వెస్ట్, ఈస్ట్ టు వెస్ట్, తూర్పు నుంచి పడమర, తూర్పు నుండి పడమర నాన్న. ఇప్పుడు భూమధ్య రేఖ నుంచి కిందికి కూడా వెళ్తాయి సౌత్కి, కానీ సౌత్లో మనకి ఇండియా ఉందా లేదు, నార్త్లో ఉంటుంది. కాబట్టి నన్ను ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రము తూర్పు నుంచి పడమర తీసుకోండి. ఒకవేళ అది లేకపోతే అప్పుడు థర్డ్ ఆప్షన్ తీసుకోండి, కెన్ టేక్ ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే మన ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ఇదే కదా, 23.5 డిగ్రీల కర్కట రేఖ, ఇది ఇలా వెళ్తుంది అన్నట్టు. మిజోరాం నుంచి గుజరాత్ వరకు ట్రావెల్ చేస్తుంది, ఎటు సైడ్ నుంచి, తూర్పు నుంచి పడమరకు. అప్పుడు ఆబ్వియస్లీ మనకి ఎటు, నార్దర్న్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆబ్వియస్లీ నార్దర్న్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫస్ట్ ఆప్షన్ని మీరు ఫస్ట్ ప్రిఫర్ చేయండి అన్న, ఇది ఫస్ట్ ఆప్షన్గా మీరు ప్రిఫర్ చేయండి. సెకండ్గా మీరు సౌత్ టు నార్త్ని కన్సిడర్ చేయొచ్చు, సౌత్ టు నార్త్ని. ఎందుకంటే మనం ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ మాట్లాడతాం, కర్కట రేఖ కూడా ఒక అక్షాంశమే కదా, 23.5 డిగ్రీల కర్కట రేఖ అంటాం మనం, ఇది కూడా ఒక అక్షాంశమే. మనకు 8 డిగ్రీల 4 నిమిషాల కన్యాకుమారి దగ్గర నుంచి అక్షాంశం స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది, 37 డిగ్రీ 6 మినిట్ అక్షాంశం దగ్గర ఎండ్ అయిపోతుంది. సో దాంట్లో 23.5 డిగ్రీలది కూడా ఒక అక్షాంశమే, బట్ దాని పేరు మనం కర్కట రేఖ అని పెట్టుకోవచ్చు. సో అది మనకు తూర్పు నుంచి పశ్చిమ స్టార్ట్ అవుతుంది అన్న, ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు, మన ఫస్ట్ ఆప్షన్ లేకపోతే అప్పుడు సెకండ్కి వెళ్ళండి. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్, క్రింద ఇవ్వబడిన వాటిలలో ఏది కరెక్ట్ అనేసి చెప్ అడుగుతా ఉన్నాడు. ఆన్సర్ ఏంటి, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ ఇక్కడ ఇవ్వబడిన వాటిలలో ఏది కరెక్ట్. Which of the following are correct? Latitude are the part of Murlen National Park. Baner Ranges is part of latitude. Sunrise in Kota and Lucknow as inclined and all the above. Then Akshamshalu, Murlen National Park lo oka bhagam. Akkadu cheltaya annattu meaning ikkada. Murlen National Park nunchi manaku Akshamshalu travel chestunnadu oka information. అండ్ దాని తర్వాత తీసుకుంటుందన్నా, సో బానేర్ రేంజెస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లాటిట్యూడ్ అన్న, బానేర్ శ్రేణులు అంటాం మనం, బానేర్ శ్రేణులు కూడా అక్షాంశాలో ఒక భాగం అని చెప్తా ఉన్నాడు. అండ్ తర్వాత కోటా అండ్ లక్నో నాన్న, కోటా రాజస్థాన్, లక్నో ఎంపీ, ఆ ప్రాంతంలో సూర్యకిరణాలు నిలువుగా పడకుండా కొంచెం ఏటవాలుగా పడతాయి అనేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ అన్నీ కరెక్టా అని అడుగుతున్నాడు. ఒకసారి ఆన్సర్ చేయండి క్వశ్చన్కి. అన్న ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ 4, ఆల్ ది అబో, అన్ని కరెక్టే కదా, అన్ని కరెక్టే. సో మురళన్ నేషనల్ పార్క్ మనకు మిజోరాంలో ఉంటుంది, ఒక ట్రిక్ ఉంటుంది కదా. పాడా స్వీట్ ఫస్ ఇన్ మిజోరాం, పాడా స్వీట్ ఫేమస్ ఇన్ మిజోరాం అంటాం. పాడాలో ఎంయు వచ్చేసి ప్లేనే, పిహెచ్ అంటే ఫాంగ్ ఫుయ్ అంటాం, ఫాంగ్ ఫుయ్ బ్లూ మౌంటైన్ అంటాం. సో డి అంటే డాంఫా, ఒక ట్రిక్ అది ఓకేనా.
ఓకే. నెక్స్ట్ బాణేర్ రేంజెస్ అంటాం, ఇది మనకు ఎంపీలో ఉంటుంది, మధ్యప్రదేశ్లో బాణేర్ పర్వత శ్రేణిలో, ఎస్పెషల్లీ సాంచీ హిల్స్ అంటాం నన్న, సాంచీ కొండలు. సాంచీ కొండలను తీసుకుంటాం బాణేర్ హిల్స్లో, సాంచీ కొండల్ని మనం కన్సిడరేషన్ చేస్తాం. అండ్ సన్రైజ్ అండ్ కోటా వచ్చేసి ఇక్కడ మనకు ఏటావాలుగా పడతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం 23.5 కదా, ఇది 0 డిగ్రీ, ఇది కూడా 23 కింద. ఇది మకర రేఖ, ఇది వచ్చేసి కర్కట రేఖ. మనకి ఇక్కడ ఎలా పడుతుంది సూర్యుని కిరణాలు, ఏటవాలుగా పడతాయి ఇట్లా. సూర్యుని కిరణాలు భూమధ్య రేఖ ప్రాంతంలో ఇలా పడతాయి, డైరెక్ట్గా పడవు, ఈ విధంగా పడతాయి. మనకు లక్నో అండ్ కోటా అనేది 23.5 డిగ్రీల కంటే పైన ఉంటాయి అన్నట్టు. ఈ ప్రాంతంలో ఇట్లా పడతాయి, 66.5 ఉంటుంది కదా, 23.5, 66.5, సో ఈ విధంగా మనకు ఏటవాలుగా పడతా ఉంటాయి అన్నమాట. యూ హ్యావ్ టు రిమెంబర్ లైక్ ఇంక్లినేషన్, ఏటవాలుగా మనకు సూర్యుని కిరణాలు ఇలా పడతా ఉంటాయి. కాబట్టి అన్ని ఆప్షన్స్ కరెక్టే నాన్న, ఇక్కడ అన్ని ఆప్షన్స్ కరెక్టే. మీరు పర్వతాలు ఇంకా ఉంటాయి చాలా, ఓకేనా, ఇంకా పర్వతాలు ఉంటాయి, దాంతోపాటుగా మనకు రివర్స్ ఉంటాయి, పట్టణాలు ఉంటాయి, విషయాలు కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినాము, వాటిని కూడా నేర్చుకోండి. ముందు ముందు కూడా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అక్కడ కూడా మనం వాటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. అయితే మనకి ఇక్కడ మేజర్గా అంశాలు అడిగాడు కదా, నన్ను ఇక్కడ సన్ రైజ్ అన్నాడు, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ గురించి అడుగుతున్నాడు కాబట్టి. ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ మనకు 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది, 8 రాష్ట్రాలు నాన్న, ఓకేనా. ట్రిక్ కూడా మనం చెప్పుకున్నాం, చూడండి ఆన్సర్ చేయండి నాన్న ఈ క్వశ్చన్కి. ఆన్సర్ ద క్వశ్చన్, ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్, కుమారియా విదిషా పార్ట్ ఆఫ్ గుజరాత్. హలాలీ రివర్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ బెత్వా రివర్. జటల్ సూడ్ రివర్ రిజర్వేర్ ఇన్ ఛత్తీస్గఢ్ అంటున్నాడు. ఇస్ ఆన్సర్ కరెక్ట్ స్టేట్మెంట్.
ఈ పర్టికులర్ క్వశ్చన్లో కనుక మనం తీసుకుంటే ఒక్క స్టేట్మెంటే కరెక్ట్ ఉంది, అది ఆప్షన్ టూ. కేవలం ఆప్షన్ టూ మాత్రమే మనకు రైట్ స్టేట్మెంట్, కానీ రాంగే. ఇక్కడ మనకు ఉమారియా, విదిష అనేవి గుజరాత్లో ఉండవు, ఇవి ఎంపీలో ఉంటాయి. ఇది కూడా మనకు ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అని అన్న, కర్కటరేక వెళ్ళే కర్కటరేక ఇక్కడ చెప్పినా కదా, పట్టణాలు కానీ నదులు కానీ అరణ్యాలు కానీ అన్నీ ఉంటాయి దాంట్లో, ఓకేనా, అన్నీ ఉంటాయి. సో ఉమారియా, విదిష పార్ట్ ఆఫ్ గుజరాత్. హలాలీ రివర్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ బెత్వా రివర్ నాన్న, బెత్వా నదికి ట్రిబ్యూటరీ. బెత్వా నది దేనికి ట్రిబ్యూటరీ? యమునా నదికి. యమునా గంగా, ఇలా మనం గంగా తీసుకుంటే యమునా, బెత్వా ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి వెళ్ళేది యమునా, దీనికి మనకు సారీ ఇది గంగా. సో ఇది యమునా వచ్చేసి గంగాకి ట్రిబ్యూటరీ, గంగాకి బెత్వా ట్రిబ్యూటరీ, బెత్వాకి హలాలీ ట్రిబ్యూటరీ. ఎంపీలో ఉంటుంది కదా, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ఎంపీ. నెక్స్ట్ జేటల్ సూడ్ అంటాం నాన్న. జేటల్ సూడ్ రిజర్వాయర్ అనేది మనకు ఛత్తీస్గఢ్లో ఉండదు, ఇది జార్ఖండ్లో కూడా ఉంటుంది. దాని మీద నుంచి మనకు ఇది వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ మనం తీసుకుంటే మిజో, బెంగాల్, జార్ఖండ్ కదా, జార్ఖండ్లో కనిపిస్తుంది. జార్ఖండ్లో పర్టికులర్ దాని మీద మనకు ట్రావెల్ చేయడం జరుగుతుంది అన్న ఆ పాయింట్ని కూడా మీరు సెటల్ సూట్. ఓన్లీ ఆప్షన్ టూ రైట్ నాన్న, టూ రైట్. రిజర్వాయర్ చాలా ఉంటాయి మనకు, రివర్స్ చాలా ఉంటాయి. మాహీ నది ఉంటుంది, తపతి ఉంటుంది, దామోదర్ ఉంటుంది, సోన్, కేన్, సంబల్, ఎత్వా, తాలీ, అలీ సింద్, చాలా నదులు ఉంటాయి నాన్న. కన్నీటి మీద నుంచి ట్రావెల్ చేయడం జరుగుతుంది. చూడండి, సౌత్ కోలన్ అండ్ నార్త్ కోలన్ రివర్ డివైడ్స్ దమన్ ఫ్రమ్ గుజరాత్ అండ్ దాద్రా నగర్ హవేలీ అంటున్నాడు. ప్లీజ్ ఆన్సర్. దాద్రానగర్ అండ్ దాద్రానగర్ హవేలీ అండ్ దమన్ దయ్యూ ఆర్ ది ఓన్లీ వన్ యూటీ. దక్షిణ కొలన్ మరియు ఉత్తర కొలన్ నది గుజరాత్ నుండి దమన్ను విభజిస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ దాద్రానగర్ హవేలీ, దాని తర్వాత మనకు దమన్ దయ్యూ, ఈ రెండు కలిసి ఒకటే కేంద్రపాలిత ప్రాంతం అంటున్నాడు. రెండు కలిసి కేంద్రపాలిత ప్రాంతం అని క్లియర్గా చెప్తాం. సౌత్ కొలన్ నార్త్, రెండు స్టేట్మెంట్లు కరెక్టే, బోత్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ. సో మనకు గుజరాత్ ప్రాంతంలోనే, ఈ ప్రాంతంలోనే మనకు దమన్ దయ్యూలు ఉంటాయి. గుజరాత్ నుండి ఈ దమన్ అండ్ దయ్యూనే మనకు సౌత్ కొలన్, నార్త్ కొలన్ అనే నదులు మనకు పేరు చేస్తూ ఉంటాయి దాన్ని, ఓకేనా. అండ్ తర్వాత మనకు అంతకుముందు దాద్రానగర్ హవేలీ, దాని తర్వాత దమన్ దయ్యూలు, రెండు సపరేట్ సపరేట్ మనకు నదులుగా ఉంటుండే. ది టూ ఆర్ ది సపరేట్ రివర్స్ అన్నట్టు రెండు. కానీ తర్వాత ఏమైంది, కేంద్రం వచ్చేసి రెండింటిని ఒకటే యూటీగా మార్చడం జరిగింది, కేంద్రపాలిత ప్రాంతంగా
అంటే దాన్ని డిసైడ్ చేయడం జరిగింది అన్నమాట. పెట్టుకొని మొత్తం 8 యూటీస్ ఉన్నాయి మనకి. కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? దానికి 8 ఉన్నాయి. ఓకేనా? రైట్, చూడండి, వాట్ ఈస్ ద సదరన్ మోస్ట్ లాటిట్యూడ్ ఆఫ్ మెయిన్ ల్యాండ్ ఇండియా? సదరన్ మోస్ట్ లాటిట్యూడ్ ఆల్రెడీ ఇంతకు ముందే దీని మీద క్వశ్చన్ అది. సదరన్ మోస్ట్ లాటిట్యూడ్ ఆఫ్ అని ఇక్కడ చూడండి, మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ప్రధాన భాగం అని చెప్తున్నారు. ప్రధాన భూభాగం అంటే మనకేమొస్తుంది? జస్ట్ ఇక్కడ నుంచి ప్రాంతం వరకు, ఇక్కడ నుంచి పర్టికులర్, ఓకేనా, ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూని కన్సిడర్ చేసినప్పుడు ఎంత స్టార్ట్ నన్న మనకు 8°4. నార్త్ అనేది ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు స్టార్ట్, ఓకేనా, పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదే పైన తీసుకుంటే ఇది అంటే ఇందాక ముందే మనం డిస్కస్, ఓకే. వాట్ ఈస్ ద సదరన్ మోస్ట్ లాటిట్యూడ్ ఆఫ్ ఇండియా? సదరన్ మోస్ట్ భారతదేశానికి సంబంధించి అడుగుతున్నా. ఇంతకుముందు ఏం చేసినాం మనము? మెయిన్ల్యాండ్ చూస్తున్నాం, సదరన్ మోస్ట్ ఇదే కదా. ఇక్కడ అండమాన్ నికోబార్, ఇక్కడ అండమాన్ నికోబార్లో ఉంది. 45°, సదరన్ మోస్ట్. దాన్ని ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఈ పాయింట్ని మనం ఏమంటున్నాం? మనం ఇరా పాయింట్ అన్నాము. ఓకే, సిగ్మోలియన్ పాయింట్ కూడా అంటున్నాం. ఓకే, లాహెన్ చిన్ పాయింట్ కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇందిరా పాయింట్, పిగ్మోలియన్ పాయింట్, లాహెన్ చింగ్ పాయింట్ కూడా అంటారు దాన్ని, పెట్టుకోని. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ యాజ్ నేమ్ కాల్డ్ యాజ్ కామాఖ్య దేవత? మన ఇక్కడ ఇవ్వబడిన స్టేట్లలో ఏ స్టేట్ని మనము కామాఖ్య దేవత అనే పేరుతో పిలుస్తాం? మేఘాలయ, అస్సాం, మణిపూర్, త్రిపుర. నార్త్ ఈస్ట్ దాని ప్రకారం ఇది అస్సాం, మేఘాలయ. నాలుగు ఈ మూడు ఎడిట్ని సెవెన్ సిస్టర్స్ అని అంటాం మనం. అస్సామీ కాల్డ్ యాజ్ ద కామాఖ్య, అస్సామిని మనం కామాఖ్య, కామాఖ్య ఎడిట్ని సెవెన్ సిస్టర్ స్టేట్స్ అంట. ఏడింటి సెవెన్ సిస్టర్స్ అని అంటారు. దీనిలో స్పెషాలిటీ ఏం తెలుసా? అస్సాం ఉంది కదా, అస్సాము మిగతా 6 రాష్ట్రాలతోటి బార్డర్ పంచుకుంటుంది. అస్సాము మిగతా 6 రాష్ట్రాలతోటి, ఎన్ని రాష్ట్రము? మేఘాలయ కావచ్చు, నాగాల్యాండ్,
రాము. తారీటితోటి అస్సాంకి బార్డర్ ఉంటుంది, అది స్పెషాలిటీ. ఆరిటితోటి ఉంటుంది అన్నమాట. విచ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ షేరింగ్ కామన్ బౌండరీ విత్ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్? నేను ఇక్కడ ఇవ్వబడిన వాటిలలో సో బంగ్లాదేశ్తో కామన్ బౌండరీని షేర్ చేసుకునేది ఏంటిదని అడుగుతున్నాను. బంగ్లాదేశ్తో కామన్ బౌండరీని, బంగ్లాదేశ్తో యాజ్ వెల్ యాజ్ కామన్ బౌండరీ విత్ బంగ్లాదేశ్ యాజ్ వెల్ యాజ్ మయన్మార్ అన్న, బంగ్లాదేశ్తో మయన్మార్తో కామన్ బౌండరీని షేర్ చేసుకునే స్టేట్ ఏంటిది? అస్సాం, మిజోరాం, త్రిపుర అండ్ మేఘాలయ. ఈ ప్రాంతం ఉంది చూసారా, ఇదంతా బంగ్లాదేశ్. ఇక్కడ అంతా మయన్మార్ నానా, బంగ్లాదేశ్తో దీంతో కామన్గా షేర్ చేసుకునేది మిజోరాం ఒకటే. కామన్గా ఉమ్మడి షేరింగ్ చేసుకునేది మిజోరాం ఒకటే తోటి, బంగ్లాదేశ్ తోటి, తర్వాత మయన్మార్ రెండు, అంటే రెండు రాష్ట్రాలతోటి కామన్ బౌండరీ. అదే మూడు రాష్ట్రాలతోటి అయితే, త్రీ స్టేట్స్ తోటి కామన్ బౌండరీ కలిగిన స్టేట్స్ని కనుక మనం, ఒకటి అరుణాచల్ ప్రదేశ్, ఓకేనా, రెండవది సిక్కిం, మూడవది త్రీ కంట్రీస్ నా, త్రీ కంట్రీస్తో బౌండరీని షేర్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కదా అరుణాచల్ ప్రదేశ్, భూటాన్ ఇది, ఇదంతా పైన చైనా, ఇటు భూటాన్ తోటి, చైనా తోటి, ఇటు మయన్మార్ తోటి అరుణాచల్ ప్రదేశ్. అదేవిధంగా ఇది వెస్ట్ బెంగాల్ నాన్న, వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్తో బార్డర్ ఉంటుంది, నేపాల్తో బార్డర్ ఉంటుంది, భూటాన్తో కూడా బార్డర్ ఉంటుంది, వెస్ట్ బెంగాల్ మూడు. నెక్స్ట్ మనం సిక్కిం తీసుకున్నాం, సిక్కిం తీసుకుంటే సిక్కిం ఇక్కడ నేపాల్తో ఉంటుంది, ఇక్కడ భూటాన్తో ఉంటుంది, చైనా పైన, ఆ మూడిటితోటి త్రీ స్టేట్స్ వచ్చేసేసి ఇక్కడ కనిపిస్తున్న మూడు రాష్ట్రాలు మూడు మూడు దేశాలతోటి సరిహద్దును పంచుకొని ఉంటుంది. నేపాల్, సిక్కిం, భూటాను, భూటాన్, చైనా, మయన్మార్, అరుణాచల్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ తోటి మనకు వెస్ట్ బెంగాల్ షేర్ చేసుకుంటాం. ఈ మూడే అన్నట్టు, మూడు మూడు కంట్రీస్ తోటి ఈ మూడే, రెండింటితోటి ఇది కామన్ బౌండరీ పాయింట్ని గుర్తు దాంట్లో అడిగే అవకాశాలు ఉంటాయి. చూడండి, న్యూమోర్ ఐలాండ్స్ అనదర్ నేమ్. న్యూమోర్ ఐలాండ్స్కి మూడు దీవులకు మరొక పేరు అడుగుతున్నాం. అనదర్ నేమ్ ఆఫ్ ది న్యూమోర్ ఐలాండ్, నార్దర్న్ తలహట్టి, నెక్స్ట్ పర్బని, ఓకేనా, పుర్బషా ఐలాండ్స్, లయన్స్ ఐలాండ్స్, డఫ్నా ఐలాండ్స్. అన్నా దీంట్లో ఆన్సర్ వచ్చేసేసి పుర్బషా ఐలాండ్స్ అంటాం. ఈ రెండు దేని దేనికి మధ్యన కాంట్రవర్సీ, బంగ్లాదేశ్ కదా, బెంగాల్, ఈ ప్రాంతంలో ఉంటాయి ఫోర్ ఐలాండ్ ప్రాంతం. డిస్ప్యూట్ అన్నట్టు యాకును బంగ్లాదేశ్కు మధ్యన
ఫారిన్ పాయింట్. గైస్ ఇది మనకు ఈరోజు ఉన్న సెషన్. మరిన్ని క్వశ్చన్స్ తోటి మనము రేపటి సెషన్లో మళ్ళా కలుస్తాము. సో ఎవరైనా గ్రామ సచివాలయం బ్యాచ్కి ప్రిపేర్ అయినా గ్రూప్ టూకు కానీ, మనకు జనవరి 6th నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ నడుస్తుంది, సెకండ్ బ్యాచ్ కూడా మనకు రన్ అవుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ యూటిలైజ్ Y703 కూపన్ కోడ్ వాడండి, మీకు ఆర్డినరీ ఆఫర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అదే కాకుండా వేరే ఏ బ్యాచ్ అయినా మీరు ప్రిపేర్ అయినా కూడా ఈ కెన్ యూటిలైజ్ Y7. సో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బై, హ్యావ్ ఎ నైస్.